ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీ సార్వరీనామ సంవత్సరం ఏప్రిల్ మాసం రాశి ఫలాలను వివరంగా తెలుసుకునే ముందుగా ఈ మాసం యొక్క విశిష్టత అంటే ముఖ్యమైన విషయం ఒకటి ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఈ మాసంలోని రెండవ తేదీ అనగా ఏప్రిల్ 2 గురువారం నాడు శ్రీరామనవమి. శ్రీరామ అంటేనే సకల పాపహరణం కలుగును. శ్రీరామనవమి హిందువులకు అతి ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు కన్నుల పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాలు అరణ్యవాసము, తదుపరి రావణ సంహారము, తదుపరి శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల యొక్క గాఢ విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణ రాష్ట్రంలో గల ఖమ్మం జిల్లా భద్రాచలమునందు శ్రీ సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. కావున అందరూ శ్రీరామనామాన్ని జపించి పుణ్యఫలాన్ని అందుకోగలరు. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. మీ రాశి అధిపతి శుక్రుడు. శ్రీ సార్వరీనామ సంవత్సరం ఏప్రిల్ మాసం తులారాశి వారి ఫలితాలను వివరంగా చూసినట్లయితే గ్రహగతుల రీత్యా మీకు ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను ఈ మాసంలో మీరు అందుకుంటారు. మీరు చేయు వృత్తి వ్యాపారములు చక్కగా అనుకూలించును. వివాహాది శుభకార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబంలో స్త్రీలతో సఖ్యత ఉంటుంది. భూ సంబంధ వ్యవహారములయందు చక్కటి రాణింపు ఉంటుంది. కొన్ని కార్యములయందు పట్టుదలతో చివరి నిమిషం వరకు పోరాడి విజయమును సాధిస్తారు. క్రయ విక్రయాలలో లాభాన్ని పొంది మీరాశించిన ఫలితాలను అందుకుంటారు. మీ బంధుమిత్రుల ద్వారా శుభవర్తమానాలు మీకు అందుతాయి. మీ వ్యక్తిగత ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నూతన గృహమును కొనుగోలు చేస్తారు. మీ లక్ష్య సాధన కోసం మీ శక్తియుక్తులనన్నిటినీ వినియోగిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి కలుగును. ఆకస్మిక ధనలాభము కలదు. నూతన ఉద్యోగ లాభము కలదు. బంధు పూజ్యత కలుగును. మీ కీర్తి గౌరవము ఇనుమడించును. దైవ దర్శనములు చేసుకుంటారు. తీర్థయాత్రాది లాభములు కలుగును. ఇందువలన మీకు మానసిక ప్రశాంతత ఏర్పడును. క్షేత్రాభివృద్ధి కలుగును. గో పశు లాభము కలదు. గృహ నిర్మాణాది లాభం మీకు ఏర్పడును. సమాజంలో సన్మానాలను అందుకుంటారు. మీ భూగృహ స్థిరాస్తుల వృద్ధి కలుగును. వాహన సౌఖ్యం కలదు. మాసం ప్రథమ వారంలో చక్కటి అనుకూల శుభయోగ ఫలితములు మీకు సిద్ధించును. మీరు చేపట్టే నూతన ప్రయత్నములు తప్పక విజయవంతమగును. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీ పెద్దవారి నుండి స్థిరాస్తి లాభములు కలవు. అంటే మీ తల్లిగారి నుంచి మీకు ఆస్తి లాభ సూచన కలదు. వివిధ మార్గాలలో ధనాదాయం మీకు పుష్కలంగా లభించును. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం
ఏర్పడును. మీ ధనాదాయం బాగుంటుంది. నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. 17, 18, 19వ తేదీలలో గతకాలపు రుణబాధలు మీకు తొలగిపోవును. మీరు అనుకున్న విధంగా ఆర్థిక అభివృద్ధిని మీరు గడిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీకు లభించి మీ పై అధికారుల ప్రశంసలను పొందుతారు. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం మీకు లభించును. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగం లభించి సంతోషకరంగా ఉంటారు. ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అధికంగా ఉన్నది. వ్యాపార రీత్యా చూసినట్లయితే మీ వ్యాపార విస్తరణకు మీ మిత్రులు మీతో కలిసి వస్తారు. మూలధనాన్ని సమకూర్చుకోగలరు. మీ వ్యాపారంలో ముందడుగు వేస్తారు. మీ అనుభవాన్ని ఉపయోగించి మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. మీ వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకొని ముందుకు సాగినా మీరు మరింత మేలు ఫలితములను పొందగలరు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఆకస్మిక ధనలాభం వలన సంతృప్తికరంగా ఉంటారు. అయితే మీరు అనవసర వ్యయాలను అదుపులో ఉంచుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే మీ రుణములను తీర్చుటకు సులభతరమగును. కావున అధిక అనవసర వ్యయాలను మానుకొనుట చాలా మంచిది. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం మీరు అధికంగా శ్రమించినా కానీ మంచి ఫలితములను సాధించలేరు. మీ లక్ష్యాలను సాధించుటకు అహర్నిశలు శ్రమించుట చాలా మంచిది. మీ క్రమశిక్షణ, చదువుపై మీరు చూపే నిబద్ధత వలన పాఠ్యాంశాలను శ్రద్ధగా అర్థం చేసుకునేందుకు దోహదపడును. ఏకాగ్రతను పెంచుకునేందుకు విధిగా ధ్యానంను అలవర్చుకొని సాధన చేసినట్లయితే చదువులో మీరు మంచి ఫలితాలను పొందగలరు. ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ప్రేమికులకు ఈ మాసంలో మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించుట చెప్పదగిన సూచన. అవివాహితులు పరిణితితో వ్యవహరించకున్నా మంచి సంబంధములు తప్పిపోయే అవకాశం ఉన్నందున కొంత మెచ్యూర్డ్గా మీరు ప్రవర్తించగలరు. భార్యాభర్తల మధ్యన మంచి సఖ్యత ఏర్పడి గాఢానుబంధాలు బలపడును. మీ కుటుంబ సభ్యులతో చక్కటి అనుబంధాలు మీకు ఏర్పడును. ఇందువలన మీ గృహంలో సంతోషకర ఆనందకర జీవితాన్ని మీరు గడుపుతారు. మీ తండ్రి గారికి ఆరోగ్యం చక్కబడి స్వాంతన లభించును. మొత్తం మీద చూసినట్లయితే తులారాశి వారికి ఈ మాసంలో శుభకరమైన ఫలితములు మీకు ఏర్పడును. వ్యక్తిగత జీవితంలో మానసిక సంతోషం, తృప్తి మీకు లభించును. ఈ మాసంలో 7, 8, 22, 26వ తేదీలు మీకంత అనుకూలమైనవి కావు. కావున ఈ తేదీలలో ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను మీరు పెట్టుకోకండి. ఆరోగ్య రీత్యా చూసినట్లయితే అకాల భోజనము, అధిక శారీరక శ్రమ వలన కొంత అస్వస్థతకు లోనవుతారు. ఉదర సంబంధ అనారోగ్యములు అడపాదడపా సంభవించును. దీర్ఘకాలిక అనారోగ్యమైతే కాదు, మీ సంతానం విషయంలో కొంత మనోవ్యధకు లోనయ్యే అవకాశం కలదు. కొంత శారీరక బలహీనత కూడా ఏర్పడును. కావున ఆరోగ్య విషయమందు మీరు ఈ మాసం సరైన జాగ్రత్తలు తీసుకోవలను. మీ ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. కావున పచ్చని కూరగాయలు, పండ్లు, పోషక పదార్థములను తీసుకునుట చెప్పదగిన సూచన. నూనె పదార్థములు, మసాలా పదార్థములను భుజించుట మానివేయండి. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. అనవసర ఆలోచనలను వదిలివేయండి. యోగ, ధ్యానం, వాకింగ్ వంటివి అలవర్చుకుని విధిగా సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు మీరు ఈ మాసం శనివారముల యందు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించుట, శ్రీరామ ఆలయాన్ని సందర్శించుట,
వడపప్పు పానకాన్ని స్వామికి నైవేద్యంగా నివేదన చేసి భక్తులకు పంచిపెట్టినా మీకున్నటువంటి ఆటంకములు తొలగిపోవును. శ్రీరామనామాన్ని అనునిత్యం జపించుట వలన మీకున్న గ్రహ బాధలు పాపకర్మలు నశించి విశేష శుభయోగ ఫలితములను తప్పక పొందవచ్చును. శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేసిన విశేషంగా మీకు యోగించును. కాకులకు, పక్షులకు, కుక్కలకు ఆహారం పెట్టండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.